ఓం నమో వేదాత్మకాయ వేంకటేశాయ. ప్రసీద ప్రసీద ప్రచండ ప్రతాప ప్రసీద ప్రసీద ప్రచండారికాల ప్రసీద ప్రసీద ప్రసన్నానుకంపిన్ ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలౌ వెంకటనాయక అని చెప్పినట్లుగా కలియుగంలో అర్చామూర్తి అయి యుగదేవునిగా తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు. తన దగ్గరికి ఆర్తితో వచ్చినటువంటి భక్తుల శోక దుఃఖములని తీరుస్తూ వారందరినీ కూడా కన్నబిడ్డల వలె రక్షిస్తూ ఆదివ్యాధులన్నీ పోగొడుతూ వారి వారి అర్హతని బట్టి వారి వారికి ఆయా ఇష్టకామములని అన్నింటినీ కూడా తీరుస్తూ ఉన్నారు. సర్వథా నీకు నేను బద్ధురని, నీవు తప్ప వేరొక మార్గం నాకు లేదు, నిన్నే నేను శరణ పొందుతున్నాను అంటూ శరణాగతితో స్వామిని ప్రార్థించేవారిని ఎల్లప్పుడూ కూడా స్వామి రక్షిస్తూ ఉంటారు అనేది ఎన్నో యుగముల నుంచి నిత్య సత్యమై విరాజిల్లుతూ ఉన్నది. భగవంతుని అనుగ్రహంతో ధర్మకార్యములని చేసేటటువంటి యోగ్యత మనందరికీ కూడా కలిగి ఉన్నది. ఆ ధర్మకార్యములలో ముఖ్యమైనటువంటిది పురాణ శ్రవణం, అలాగే తదుక్త ధర్మ పరిపాలనం. నిత్యము సద్గ్రంథ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. ఆయా గ్రంథముల్లో చెప్పినటువంటి ధర్మములని ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. శ్రీవారి నామ సంకీర్తనం చేస్తూ ఉన్నాం. కొంతసేపు భగవత్ సన్నిధానంలో మనందరం కూడా ఉపవాసం చేస్తూ ఉన్నాం. ఒక జ్ఞాన యజ్ఞాన్ని అఖండంగా ఆచరించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇటువంటి యజ్ఞాన్ని మనకి అనుగ్రహించిన యజ్ఞపతి అయిన స్వామివారిని మనందరం కూడా ప్రార్థిస్తూ ఈనాటి మన జ్ఞాన యజ్ఞానికి సత్సంకల్పాన్ని చేసుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్య సుఖదాయక శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేశ్వరం వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షార్థ చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి త్రిసప్తతితమోధ్యాయాంతర్గత
శ్లోకపారాయణం ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఏవం విలపమానా సా నష్టసంజ్ఞేవ భారత ఆరురోహ మహద్వేష్మ పుణ్యశ్లోక దిదృక్షయా. తతో మధ్యమకక్షాయాం దదర్శ రథమాస్థితం ఋతుపర్ణం మహీపాలం సహ వార్ష్ణేయ బాహుకం. దూరం నుంచి రథ ఘోష వినిపిస్తూ ఉన్నది. ఎక్కడో రాజప్రాసాదంలో ఒక గదిలో కూర్చుని ఉన్నటువంటి దమయంతి శ్రద్ధగా విన్నది, నిశ్చయం చేసేసుకున్నది. వస్తున్నటువంటి వాడు నలమహారాజే, సందేహం లేదు అనుకున్నది. అలా రథధ్వని వస్తూ ఉన్నది అని అంటే ఆ రథాన్ని నడిపేటటువంటి వాడు నా ప్రాణనాథుడే అవుతాడు అని, ఆ పైన ఆయన నన్ను చేరదీయకపోతే ఆ మహానుభావుని నగుమోముని నేను చూడకపోతే, వీరుడైన ఆ మహానుభావుని బాహుబంధంలో నేను చిక్కుకోకపోతే, మేఘ గంభీర రథఘోష కలిగిన ఆ సుందరాంగుడు నన్ను చేరకపోతే, సింహపరాక్రమంతో మదర్పుటేనుగులాంటి నడకతోటి ఎప్పుడూ నన్ను చేరేటటువంటి నా ప్రాణ సఖుడు ఇప్పుడు నా దగ్గరికి రాకపోతే ప్రాణత్యాగమే నాకు శరణ్యము అని భావించి, ఆ పైన ఎట్లాగైనా ఆయన దగ్గరికి వస్తారు, ఇతరుల యందు ఎల్లప్పుడూ ధర్మంతో వ్యవహరించేటటువంటి నా పతి, పైగా ఇతర స్త్రీల విషయంలో నపుంసకుడుగా ఉండేటటువంటి వాడు, ఏమాత్రము కూడా అధర్మాన్ని ఆచరించకుండా శుద్ధమైనటువంటి సత్ప్రవర్తనతోటి సచ్ఛీలతతోటి ఉన్నటువంటి వాడు, నేను ఏనాడు ఎవరికీ కష్టం కలగాలని కానీ ఎవరైనా బాధపడాలని కానీ లేక పరిహాసంగా కూడా చెడ్డ మాటలు మాట్లాడడం కానీ చేయనటువంటి దాన్ని, అటువంటి నన్ను ఇంతటి గుణగణములు కలిగినటువంటి నా మహారాజు చేరుకోకపోతే నా హృదయం బద్దలవుతుంది, ఇప్పటికే ఈ దుఃఖంతో నేను కష్టపడుతున్నాను అంటూ పరిపరి విధాల రథ ఘోష ఇంకొంత దగ్గర అవుతూ ఉన్నప్పుడు వచ్చేస్తున్నాడు నా ప్రాణనాథుడు అనుకుంటూ, ఇంకొంత దగ్గరికి వస్తూ ఉంటే అగో వచ్చేసాడు కొద్ది క్షణాల్లో చూడబోతున్నాను అనుకుంటూ, ఇంకొంత దగ్గరికి వచ్చేటప్పటికి తన గది నుంచి బయటకు వచ్చి వేగంగా ఆ రథాన్ని నడిపేటటువంటి వాడు ఎవడు అని చెప్పి చూడబోతూ, ఇంకొంత దగ్గరికి వచ్చి ఇక కొద్ది అడుగుల దూరంలో రథం ఉన్నది అని నిశ్చయం చేసుకున్నప్పుడు కనిపించేస్తున్నాడు మహారాజు అనేటటువంటి కోరికతో అలా అలా బయటికి వచ్చినటువంటి దమయంతి ఇక ఆయన్ని ఎలాగైనా సరే శీఘ్రంగా స్పష్టంగా చూడాలి అన్నటువంటి కోరికతో ఆరురోహ మహద్వేష్మ తన యొక్క ఆ రాజప్రాసాదం మీద ఏదైతే ఖాళీ స్థలం ఉన్నదో అంటే మేడ మీదకి
ఒక్క ఉదుటున పరిగెత్తింది, మేడ ఎక్కింది. ఎక్కి అక్కడి నుంచి ఆ వచ్చేటటువంటి వాళ్ళని చూడాలి. అందులో నరమహారాజు ఉన్నారు, ఆయన్ని చూసి నేను సంతోషపడాలి అనేటటువంటి కోరికతోటి ఎక్కింది. ఎక్కి ఇక చూడబోతూ ఉన్నది రథంలో ఉన్నటువంటి వారిని. అదే సమయంలో తతో మధ్యమ కక్షాయాం దదర్శ రథమాస్థితం. ఇక రథం దగ్గరికి వచ్చింది, రాజప్రాసాదం ముందరికి వచ్చింది, ఆగింది. దిక్కులన్నీ కూడా పిక్కటిల్లేటటువంటి శబ్దాలు చేసుకుంటూ వచ్చినటువంటి రథం సామాన్య రథంలాగా కనిపిస్తూ ఉన్నది, ఆగింది. అందరూ కూడా హడావిడి పడుతూ ఉన్నారు. మహారాజు వచ్చారు, ఋతుపర్ణుడు అందులో మహానుభావుడు, ఆయనకి స్వాగత సత్కారాలు చెయ్యాలి అనుకుంటూ ఆ సంరంభాన్ని ఆరంభిస్తూ ఉన్నారు. ఈవిడ పైకెక్కి చూచి మధ్యమ కక్షలోంచి, అంటే అక్కడ ఉన్నటువంటి సందుల్లోంచి, ఒక సందులోంచి చూసింది ఆవిడ. చూసేటప్పటికీ కింద రథంలో ఋతుపర్ణ మహారాజు సుఖాసీనుడై కూర్చుని ఉన్నాడు. ఆయన ముందర వార్ష్ణేయుడు ఉన్నాడు. ఇగో ఈయన ఋతుపర్ణ మహారాజు గుర్తుపట్టగలిగింది ఆవిడ. అగో అతను వార్ష్ణేయుడు, నేను పంపించాను ఇంతకుముందు పిల్లలిద్దరిని నిందించమని. సరే చూచింది మూడోవాడు ఎవడు, రథాన్ని నడిపినటువంటి వాడు, ఆయన్ని చూచింది. చూచిన తర్వాత తతోవతీర్య వార్ష్ణేయ బాహుకశ్చ రథోత్తమాత్ హయాం స్థానవముచ్యాథ స్థాపయామాస వై రథం సోవతీర్య రథోపస్థాత్ రథోపస్థా దుతుపర్ణో నరాధిపః ఉపదస్థే మహారాజం భీమం భీమపరాక్రమం. రథం ఆగిన వెంటనే ముందుగా వార్ష్ణేయుడు రథం మించి దిగాడు. ఆ వెంటనే బాహుకుడు, అప్పటిదాకా రథసారథ్యం చేసినటువంటి వాడు, ఆయన కూడా దిగాడు. ఈ ఇద్దరు దిగిన తర్వాత ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాలను విప్పేశాడు. విప్పేసి ఆ గుర్రాలని పక్కకు తీసుకువెళ్ళి కట్టారు. రథం అక్కడే ఉన్నది. ఈ సమయంలోనే సోవతీర్య రథోపస్థాత్ ధృతుపర్ణో నరాధిపః, సుఖంగా రథం మధ్య కూర్చున్నటువంటి ఋతుపర్ణ మహారాజు కూడా రథం దిగాడు. వెంటనే పరాక్రమశాలి అయినటువంటి భీమ మహారాజు ఎదురు వెళ్ళాడు ఆయనకి స్వాగతం పలకడం కోసమని చెప్పి. ఇద్దరూ పరస్పరం కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత తం భీమం ప్రతిజగ్రాహ పూజయా పరయా దతః సతేన పూజితో రాజ్ఞా ఋతుపర్ణో నరాధిపః సతత్ర కుండినే రమ్యే వసమానో మహీపతిః నచ కించిత్ తదా పశ్యన్ ప్రేక్షమాణో ముహుర్ముహుః సతురాజ్ఞా సమాగమ్య విదర్భపతినా సత్తదా అకస్మాత్ సహసా ప్రాప్తం స్త్రీమంత్రం నస్మవిందతి. భీమ మహారాజు ఎదురు వెళ్ళిన తర్వాత, మహారాజా స్వాగతం, ఇదం వఃపాద్యం అంటూ ఆయనకి స్వాగత సత్కారాలన్నీ కూడా చేశాడు. చేసిన తర్వాత ఋతుపర్ణ మహారాజు ఆనందపడుతూ ఉన్నాడు. దిగిన వెంటనే మహారాజుకి జయములు, మహానుభావులు మహారాజులు అంటూ పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా స్వాగత సత్కారములు చేస్తూ ఉంటారు. వాక్కులతోటి వాటన్నింటినీ కూడా గ్రహించాడు, ఆనందపడ్డాడు. ఆయన ఏ గౌరవాన్నైతే భీమ మహారాజు ఋతుపర్ణుడికి చేశాడో దాన్నంతా ఈయన సంతోషంగా స్వీకరించాడు. వచ్చిన పనేమో స్వయంవరం పని, చుట్టూ చూస్తూ ఉన్నాడు. భీమ మహారాజు ఇక్కడ ఉన్నాడు, ఈయన ఇలా ఈ పక్కకు చూశాడు, ఎవడో కనిపించలా. ఆ పక్కకు చూశాడు, అబ్బే మనిషి అలికిడే లేదు అక్కడ. కొంచెం దూరం చూశాడు, ఎవడో కనిపించట్లేదు. ఏమిడో తేడాగా ఉందే వ్యవహారం అనుకున్నాడు. వచ్చిన పని ఏమిటి, రమ్మనద్యానికి ద్వితీయ స్వయంవరం అని. వచ్చేటప్పటికి ఇక్కడ ఎలా ఉండాలి, నేనే హడావిడి పడుతూ వచ్చా, ఈ వార్త అందరికీ ముందే తెలుసుంటుంది కాబట్టి కొన్ని వందల మంది రాజపుత్రులు రాజులు
మహానుభావులు మహావీరులు అందరూ కూడా తమ తమ రథాలని వేసుకొని మంది మార్బలంతో ఈ విదర్భ రాజ్యానికి వచ్చి పెద్ద సంరంభం చేస్తూ ఉండాలి. ఇటు తిరిగేవాడొకడు, అటు పరిగెట్టేవాడొకడు, మహారాజు గారు రమ్మన్నారనేవాడొకడు, అయ్యో వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లు చేయండి అని దూరంగా అరిచేవాడొకడు, గంధ పుష్ప ధూప దీప ఇత్యాదులన్నీ కూడా ఏర్పాట్లు చేసేటటువంటి వాడు ఒకడు, మహారాజులకు కావలసినటువంటి విచిత్రమైనటువంటి కోరికల్ని తీర్చడానికి నియమింపబడ్డటువంటి వాడు ఒకడు, ఇంత సంరంభంలో పని లేకుండా తిరిగేటటువంటి వాడు ఒకడు, మొత్తం నేనే చేస్తున్నాననేటటువంటి ఆ పటాటోపాన్ని ప్రదర్శించేటటువంటి వాడు ఒకడు, ఇవన్నీ కనిపించాలి. ఒక్కడు కనిపించట్లేదు. అక్కడ చూశాడు ఈయన, చూసి తసతత్ర కుండినే రమ్యే నసకించిత్ తదాపశ్యన్ ప్రేక్షమాణో ముహుర్ముహు. ఏమీ చూడక, అంటే స్వయంవరం జరుగుతూ ఉన్నప్పుడు ఉండవలసినటువంటి హడావిడి ఏమీ లేకపోవడంతో వెంటనే ఋతుపర్ణ మహారాజు భీమ మహారాజుని కలిసి ఆయనతో సామాన్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ గమనిస్తూ ఋతుపర్ణ మహారాజు ద్వితీయ స్వయంవరం ఇక్కడ జరుగుతోందనేటటువంటి పని మీద వచ్చాడు అని భీమ మహారాజుకు తెలియదు. దమయంతి ఆ మనిషిని పంపిస్తూ ఉన్నప్పుడు సుదేవుణ్ణి, నీవు నేను చెప్పినట్లుగా ఈ విషయాన్ని వెళ్ళి అక్కడ చెప్పాలి అని అన్నది తప్ప నాన్నగారికి ఒకసారి చెప్పి వెళ్ళు అని చెప్పి చెప్పలా. సుదేవుడు కూడా భీమ మహారాజుకి ఏం చెప్పలేదు, స్వయంగా తనంతటి తానుగా వెళ్ళి ఋతుపర్ణ మహారాజు దగ్గర ఇగో రేపు స్వయంవరం జరుగుతోంది, దయచేసి మీరు రావాల్సిందిగా ప్రార్థన అన్నాడు. ఈయన పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. దీంట్లో భీమ మహారాజు యొక్క ప్రసక్తి లేదు కాబట్టి ఋతుపర్ణ మహారాజు ద్వితీయ స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాము అనేటటువంటి వార్త విని ఇక్కడికి వచ్చాడనేటటువంటి మాట ఈయన తెలుసుకోలేక ఈయన ఇప్పుడు ఎందుకు వచ్చాడు, హడావిడిగా వచ్చాడేమిటి, పైగా ఏ కారణంతో వచ్చుంటాడు, ఎందుకు వచ్చాడు, అటు ఇటు చూస్తాడేమిటి, వస్తున్నట్టుగా పూర్వం కూడా సూచించలేదే. సామాన్యంగా మహారాజు గారు వస్తున్నారు అని అంటే ఓ వారం ముందో నాలుగు రోజుల ముందో ఇగో ఫలానా మహారాజు మీ రాజ్యానికి వేం చేద్దామనుకుంటున్నారు, మీకు సమాచారం తెలపమన్నారు అని చెప్పి దూతలు వచ్చి చెప్తారే భటులు, అదేమీ లేకుండా ఉన్నాడు అని ఉన్నట్టుగా ఊడిపడ్డాడు, ఏమిటో కారణం, ఎందుకు వచ్చాడో అని మనస్సులో 100 ఆలోచనలు చేస్తున్నాడు. కానీ మహారాజా ప్రయాణం జాగ్రత్తగా జరిగిందే, అందరూ బాగున్నారా రాజ్యంలో అంటున్నాడు భీమ మహారాజు. ఆయన ఏమీ జరగట్లేదు, ఏం జరుగుతోంది, ఒక్కడనే వచ్చాను, ఏమవుతుందో అనుకుంటున్నాడు. కానీ అంతా క్షేమం మహారాజా, మీరెట్లా ఉన్నారు అంటున్నాడు పైకి. ఇద్దరూ బయటపడట్లేదు. ఇక కాసేపటికి భీమ మహారాజు కింకార్యం స్వాగతం తేస్తు రాజ్ఞా పృష్ట సభారత నాభిజ్ఞే సృపతి దుహిత్రర్థే సమాగతం ఋతుపర్ణోపి రాజా సహ ధీమాన్ సత్యపరాక్రమ. భీమ మహారాజు ఉండబట్టలేక ఎందుకు వచ్చాడో తెలుసుకోవలసినటువంటి విధి ఉన్నది కాబట్టి, ఆ బాధ్యత తనదే కాబట్టి వెంటనే ఋతుపర్ణ మహారాజును అడిగాడు, మహానుభావ ఏమిటి విచ్చేశారు, మీకు స్వాగతం, ఏ పని మీద వచ్చారో, నేనేం చెయ్యాలో అది మీరు సెలవిస్తే తప్పకుండా నేను చేసి పెడతాను, చెప్పండి అన్నాడు ఈయన. ఋతుపర్ణ మహారాజు చుట్టుపక్కల పరిస్థితి అంతా చూసి, ఇప్పుడు ఉన్నవాడు ఉన్నట్లుగా నీ కూతురికి 2 స్వయంవరం అని చెప్పి నాకు సమాచారం వచ్చింది కాబట్టి వచ్చేశాను అని అంటే అది గౌరవము కాదు, సందర్భ శుద్ధి కూడా ఉన్నది ఆ మాటలో. అక్కడ ఆ రకమైనటువంటి వాతావరణం లేదు. పైగా ఈయన కూడా ఋతుపర్ణోపి రాజా సహ ధీమాన్ సత్యపరాక్రమ, ఆయన చాలా బుద్ధిమంతుడు, సందర్భానికి తగినటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అనుసరించి ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఇవన్నీ తెలిసినటువంటి ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన ఈ మాటలన్నీ కూడా విన్న తర్వాత ఆయన ఏమీ మాట్లాడలేదు. చూశాడు మళ్ళీ ఒకసారి చుట్టుపక్కల, నిశ్చయం చేసుకుందామని. రాజానం రాజపుత్రం వా నస్మ పశ్యతి కంచన నైవ స్వయంవర కథాన్ నచ విప్ర సమాగమం తతో వ్యగణయద్రాజ మనసా కోసలాధిప ఆగతోస్మీత్యువాచైనం భవంతం అభివాదక. చూడండి వాళ్ళ యొక్క
ప్రవర్తన సందర్భానికి తగ్గట్టుగా ఎంత చక్కగా ఉండేదో ఈ ఘటనలో మనకి తెలుస్తూ ఉన్నది. ఈయన చుట్టుపక్కలంతా మళ్ళీ ఒకసారి చూసుకుని, రాజానన్ రాజపుత్రం వా, ఓ రాజునో రాజపుత్రుణ్ణో ఇందాక చెప్పుకున్నట్టుగా ఎవరినీ చూడట్లే. నచ విప్ర సమాగమ, ఈ రాజు వస్తూ ఉంటే ఆ రాజుతో పాటుగా ఎవరో కొంతమంది ఆ రాజుకి సంబంధించినటువంటి పండితులు కొంతమంది వస్తూ ఉండేవారు, వాళ్ళు కనిపించట్లా. ఆ రాజ్యంలో ఉండేటటువంటి మహానుభావులు పండితులు కూడా ఎవరు అక్కడ తిరుగుతున్నట్లుగా లేదు. స్వయంవరం అంటే ఏదో అలంకరణలు, ఇంకోటి ఇంకోటి, అవి కనిపించట్లేదు. ఇవన్నీ చూసుకున్నటువంటి వాడి ఆ పైన స్వయంవర ప్రసక్తి లేదు, ఇక్కడ మహానుభావులు ఎవరు రాలేదు. కాబట్టి ఇప్పుడు నేను స్వయంవరం గురించి వచ్చాను అని చెప్పి చెప్తే అది అంత యోగ్యతగా ఉండదేమో, చూద్దాం కాలంలో తెలుస్తుందిగా అని వెంటనే, మహానుభావ ఏం లేదు, ఊరికే ఒక్కసారి మీకు నమస్కరించి వెళ్దామని చెప్పి ఇంత దూరం వచ్చాను, మిమ్మల్ని చూసి క్షేమ సమాచారాలు తెలుసుకుని నమస్కరించి వెళ్దామని, అదే కారణం, ఇంకేం లేదు అన్నాడు ఈయన. విన్నాడు భీమ మహారాజు, ఏమిటి నమస్కారం చేయడం కోసం అని చెప్పి వచ్చాడా అని ఆలోచిస్తూ వెంటనే, రాజా పిచస్మయన్ భీమ మనసా సమచింతయన్ అధికంగోజనశతం తస్యాగమన కారణం గ్రామాన్ బహూనతిక్రమ్య నాధ్యగచ్చత్ యథాతథం అల్పకార్యం వినిర్దిష్టం తస్యాగమన కారణం. ఆశ్చర్యపడ్డాడు, ఇక్కడ నుంచి ఎట్లా లేదన్నా అయోధ్యానగరం 100 యోజనాల పైన ఉంటుంది, పైగా ఆ రాజ్యం నుంచి ఈ రాజ్యానికి రావాలి అని అంటే ఎన్నో గ్రామాలు దాటాలి, ఎంతో ప్రయాసతో కూడినటువంటి వ్యవహారం ప్రయాణం కూడా. నాకు నమస్కారం చేయడం కోసమని చెప్పి, అంటే ఈ చిన్న పని కోసమని ఈ మహారాజు గారు 100 యోజనాల నుంచి వచ్చాడా, ఏమిటో ఈయన చెప్తున్నటువంటి కారణం, ఈయన చేసినటువంటి పని రెండూ కూడా సరిపోవట్లేదు, పొంతన లేదు రెండింటి మధ్య. సరే చాలా చిన్న కారణాన్ని చెప్పాడు, వచ్చాడు కాకపోతే చూద్దాం అని చెప్పి వెంటనే, పశ్చాదుదర్కే జ్ఞాస్యామి కారణంయద్ భవిష్యతి నైత దేవం సన్రపతి తం సత్కృత్య వ్యసర్జయత్. కానీ అసలు కారణం ఏమిటో మెల్లగా తెలుస్తుంది, తొందర ఏం లేదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఈయన చెప్తున్నటువంటి కారణం అసలు కారణం కాదు, రావడానికి ఇది హేతువు కాదు, వేరే ఏదో ఉండి ఉంటుంది అని మనస్సులో ఆలోచిస్తూ పైకి మాత్రం మహారాజా చాలా సంతోషం అంటూనే ఉన్నాడు. స్వాగతానికి కావలసినటువంటి వచనాలు ఏమేం పలకాలో అన్నీ పలుకుతున్నాడు, మనస్సులో ఇట్లా భావిస్తూ ఉన్నాడు, భావించి చాలా సంతోషం మహారాజా అని అప్పటికప్పుడు సత్కరించాయింది. రథం దిగిన వెంటనే, మీరు ఫలానా విడిది గృహంలో విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆయన్ని ఒక భవనానికి పంపించేశాడు. ఆయన కూడా మహానుభావుడు, ఏమిటో మరి నేను విన్నటువంటి మాట ఏమిటో, ఇక్కడ జరుగుతున్నదేమిటో, స్వయంవరం అన్నారు కానీ ఇక్కడ వేరే ఒక విధంగా ఉన్నది చూద్దాం అని చెప్పి ఈయన కూడా ఆయన చూపించినటువంటి విడిది గృహానికి బయలుదేరాడు. విశ్రామ్యతామిత్యువాచ క్లాంతోసీతి పునఃపున ససత్కృత ప్రహృష్టాత్మ ప్రీత ప్రీతేన పార్థివ రాజప్రేష్యైరనుగత దిష్టం వేష్మ సమావిశత్ ఋతుపర్ణే గతే రాజన్ వార్ష్ణేయ సహితే నృపే బాహుకో రథమాదాయ రథశాలాముపాగమత్ సమోచయిత్వా తానశ్వాన్ ఉపచర్య చ శాస్త్రతః స్వయం చైతాన్ సమాశ్వాస్య రథోపస్థ ఉపావిశత్. ఈ ఋతుపర్ణ మహారాజుని మీరు బాగా అలసిపోయారు, విశ్రాంతి తీసుకోండి. విశ్రామ్యతాం ఇత్యువాచ, పైగా క్లాంతోసీతి పునఃపున, మహానుభావ మీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకోండి అంటూ భీమ మహారాజు 1-4 సార్లు ఈ మాట చెప్పడంతో ఋతుపర్ణ మహారాజు ఎంతో సంతోషపడ్డాడు. నా మీద అత్యంత ప్రేమ చూపిస్తున్నాడు ఈయన అని బయలుదేరాడు.
వాళ్ళు చూపినటువంటి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉంటూ ఉంటే ఇక బాహుకుడు అంటే మన నలమహారాజు మహారాజు దిగిపోయాడు కాబట్టి రథం ఇప్పుడు శూన్యంగా ఉన్నది, దాన్ని తీసుకున్నాడు. ఆ అశ్వాల్ని కూడా జాగ్రత్తగా తీసుకున్నాడు. అన్నిటినీ రథశాలకి తీసుకొచ్చాడు. అశ్వాల్ని విప్పేశాడు, ఓ దగ్గర కట్టాడు. రథాన్ని తీసుకున్నాడు, దాన్ని ఓ దగ్గర పెట్టాడు. పెట్టి ఏమేం చేయాలో అశ్వాలకి, వాటికి కాస్త ఊరట కలగడానికి, శ్రమ పోవడానికి అశ్వశాస్త్రంలో చెప్పినటువంటి నియమాల ప్రకారం ఆ పనులన్నీ కూడా చేశాడు. చేసిన తర్వాత ఇక ఈ రాజ్యానికి వచ్చాను. ద్వితీయ స్వయంవరం అన్నారు, అది కూడా రేపు పొద్దునే అన్నారు. ఏం జరుగుతుందో ఏమిటో అని ద్వితీయ స్వయంవరం అనేటటువంటి మాటను నిజంగా నమ్మినటువంటి వాడైన ఋతుపర్ణ మహారాజుడితో కలిసి తను కూడా నమ్మి ఇక్కడికి వచ్చినటువంటి బాహుకుడు వందన మహారాజు గారు ఆ రథం మీద కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. మేడమీంచి చూస్తున్నటువంటి దమయంతి ఇదంతా గమనించింది. ఆ పైన దమయంత్యపి శోకార్త దృష్ట భాంగా సురిన్ృపం సూతపుత్రం చ వారిష్ణేయం బాహుకం చ తథావిధం చింతయామాస వైదర్భి కస్యైష రథనిస్వనః. ఋతుపర్ణ మహారాజుని చూసింది, ఆ పైన వారిష్ణేయుణ్ణి చూసింది అని చెప్పుకున్నాం, బాహుకుణ్ణి కూడా చూసింది. చూసి ఈ రథధ్వని ఈ ముగ్గురులో ఎవరిది ఉంటుంది, అంత విశేషంగా రథాన్ని నడపగలిగేటటువంటి వాడు ఈ ముగ్గురులో ఎవరై ఉంటారు అని చెప్పి కాసేపు అనుకుంది. నలమహారాజు కనిపించలేదు. వచ్చిన వెంటనే చూడ్డం చూడ్డమే మొట్టమొదట ప్రాణసఖుడైనటువంటి నలమహారాజు యొక్క మొహం కనిపించేస్తుంది. ఆయన్ని చూసేసి ఆనందంతో ఆయన నాకు దక్కేశాడు అనేటటువంటి భావనతో అంతవరకు పడుతూ ఉన్నటువంటి శోకాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసేసుకుని ఆనంద డోలికల్లో విహరాడుదాం అని చెప్పి అనుకున్నటువంటి దమయంతి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఒక్కసారి మళ్ళీ దుఃఖాన్ని పెంచుకున్నది. ఏడి మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు? వచ్చాడనుకున్నానే, నడిపిందే ఆయన అనుకున్నానే. ఒకడేమో ఋతుపర్ణ మహారాజు, రెండవ వాడేమో వార్ష్ణేయుడు. ఋతుపర్ణ మహారాజు పరిచయం లేకపోయినప్పటికీ నాన్నగారు మాట్లాడినటువంటి వ్యవహారం, ఆయన్ని సత్కరించినటువంటి విధానం, ఆయన వెనకాల ఉన్నటువంటి మందీ మార్బలం బట్టి తెలుస్తోంది ఆయన ఋతుపర్ణ మహారాజుని. రెండవ వాడు వార్ష్ణేయుడు బాగా తెలిసిన వాడే. ఈ బాహుకుడు మూడో వాడు. ఎక్కడ నల మహారాజు, ఎక్కడ బాహుకుడు, ఇద్దరి మధ్య పోలికే లేదే. ఏమయ్యాడు నా మహానుభావుడు? ఈ రథాన్ని ఇలా ఈ ముగ్గురులో ఎవరు నడుపుంటారు? ఎవరిది ఈ రథధ్వని? శోకం పెరిగింది మళ్ళీ. పైన ఆలోచిస్తూ ఉన్నది, నలస్యేవ మహానాసీత్ నచ పశ్యామి నైషధం వార్ష్ణేయేన భవేన్యూనం విద్యాశైవోపశిక్షిత తేనాద్యరథ నిర్ఘోష నలస్యేవ మహానభూత్ ఆహోస్విద్ ఋతుపర్ణోపి యథా రాజా నలస్తథ యథాయన్రథ నిర్ఘోష నైషధస్యేవ లక్ష్యతే అనుకుంది. ఈ రథం వచ్చినటువంటి విధానం బట్టి చూస్తే ఆ రథాన్ని అలా నడపగలిగేటటువంటి వాడు నలమహారాజే, ఆయన ఇక్కడ కనిపించట్లేదు. ఇక ఒకవేళ నలమహారాజు దగ్గర నుంచి ఇలా రథాన్ని నడిపేటటువంటి విద్యని వార్ష్ణేయుడు అంటే ఇంతకుముందు తమ దగ్గర రథసారథిగా పనిచేసి ప్రస్తుతం ఋతుపర్ణ మహారాజు దగ్గర ఉండి వీళ్లతో పాటు వచ్చినటువంటి వాడు రెండవ వాడు, ఆయనేమన్నా నేర్చుకుని ఉంటాడా? అలా నేర్చుకుని ఆ విధంగా ఇప్పుడు రథాన్ని నడుపుకుంటూ వచ్చాడా అనుకున్నది. మళ్ళీ అనుకున్నది, బహుశా నేర్చుకుని ఉండవచ్చేమో. అందుకనే ఆ రథధ్వని అంటే ఆ రథం వస్తూ ఉంటే నలమహారాజు నడుపుతూ ఉన్నప్పుడు ఏ శబ్దం వస్తోందో ఇప్పుడు కూడా అదే శబ్దం వచ్చింది. ఈ వార్ష్ణేయుడు నేర్చుకుని నడుపుంటాడు అందుకని ఆ విధంగా నాకు అనిపిస్తోందేమో అనుకుని కొంచెం తర్కించడం మొదలుపెట్టింది. ఆ పైన మళ్ళీ అనుకున్నది, ఆహోస్విద్ ఋతుపర్ణోపి యథా రాజా నలస్తథ
ఋతుపర్ణ మహారాజు కూడా మహారాజే కదా, నల మహారాజు ఎట్లా రాజో ఈయన కూడా అటువంటి వాడే కాబట్టి ఆయన యొక్క రథ శబ్దం కూడా నలమహారాజు రథశబ్దాన్ని పోలి ఉందా, అందుకనే ఇలాంటి శబ్దం నాకు వినిపించిందా అలా అనుకున్నాను, ఆయనే వచ్చేశాడని చెప్పి అనుకున్నానా అని చెప్పి ఆలోచించింది. ఇలా పరిపరి విధాల వార్ష్ణేయుడు నలుడు దగ్గర నుంచి నేర్చుకుని నడిపాడా, అసలు వార్ష్ణేయుడు ఈ విద్యను నేర్చుకుని ఉంటాడా, ఋతుపర్ణ మహారాజు కూడా మహారాజే కాబట్టి ఆయన యొక్క రథఘోష కూడా ఆ నల మహారాజు రథఘోషని పోలి ఉంటుందా, లేక ఈ రథాన్ని నడిపినటువంటి వాడు నల మహారాజే అయి ఉంటాడు కాబట్టి ఆయన లేకపోవడానికి కారణం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి వాడెవడు, మూడో వాడెవడో కనిపిస్తున్నాడే అంటూ ఇలా పరిపరి విధాల ఆలోచించుకుని తనకి ఏమీ తోచకపోయేటప్పటికీ ఓ పక్క దుఃఖం పొంగుకొస్తూ ఉంటే వెంటనే ఏవం సాదర్కయిత్వాతు దమయంతీ విశాంపదే దూతీం ప్రస్థాపయామాస నైషధాన్వేషణే శుభా ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి ఋతుపర్ణస్య భీమపుర ప్రవేశే త్రిసప్తతితమోధ్యాయ. ఆలోచించుకుని ఆలోచించుకున్న తర్వాత దమయంతి చివరికి వచ్చినటువంటి వాళ్లల్లో నల మహారాజు ఖచ్చితంగా ఉండి ఉన్నాడు అని తన మనస్సు పునఃపునః గుర్తు చేస్తూ ఉంటే, తెలుపుతూ ఉంటే, ఆనందం ఎక్కువవుతూ ఉంటే, ఓ పక్క దుఃఖం పొంగుకొస్తూ ఉంటే ప్రత్యక్షంగా కనిపించలేదని వచ్చినటువంటి వాడు నల మహారాజు అయ్యి ఉంటాడు. ఏదైనా సరే అసలు ఈ కుండిన నగరం నుంచి ఎవరెవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళల్లో ఎవరెవరు దేనికి సంబంధించినటువంటి వారో, అలాగే ఋతుపర్ణ మహారాజు వార్ష్ణేయుడు మూడవ వాడు ముగ్గురు వచ్చారు కాబట్టి ఈ మూడవ వాడు ఎవడో, అగో అక్కడ రథం మీద కూర్చుని ఉన్నాడు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు, చూడబోతేనేమో వికృతమైనటువంటి రూపం జుగుప్స కలుగుతుంది ఒక రకంగా ఆ రూపాన్ని చూస్తూ ఉంటే అటువంటి రూపంతో పొట్టి చేతులు వేసుకుని హ్రస్వ ఆకారంతో అట్లా నుంచునున్నాడు, ఇక్కడ కూర్చుని ఉన్నాడు రథం మీద. ఇతనెవరై ఉంటాడు, ఇతని యొక్క స్థితి ఏమిటి, ఇతను వీణతో కలిసి రావడం ఏమిటి, ఈ వార్ష్ణేయుడికి ఇతనికి సంబంధం ఏమిటి, ఇతనికి ఋతుపర్ణ మహారాజుకి సంబంధం ఏమిటి, వీణ ముగ్గురు రావడంలో తాత్పర్యమేమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటే ఒక స్పష్టత వస్తుంది. రథాన్ని నడిపింది ఎవరో, ఇక్కడికి తీసుకువచ్చింది ఎవరో, ఎందుకు ఇలా ఇంత పనిమి ఈ వ్యక్తి భరించవలసి వచ్చిందో, ఇవన్నీ కూడా తెలుస్తాయి అనేటటువంటి ఉద్దేశ్యంతో తన దగ్గర దూత ఒక స్త్రీ ఉంటే ఆమెని చెలికెత్త లాంటిది ఆమెను పిలిచి ఇక అక్కడికి వెళ్ళి వాళ్ళ సమాచారం తెలుసుకుని రమ్మని నియమిద్దామని చెప్పి సన్నద్ధురాలు అవుతూ ఉన్నది ఆవిడ దమయంతి. ఇటు ఋతుపర్ణ మహారాజు తన విడిది గృహంలో విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. భీమ మహారాజు తన పనుల్లో తను నిమగ్నుడై ఉన్నాడు. వార్ష్ణేయుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. బాహుకుడు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఏం జరగబోతోందోనని. ఇలా నలుగురు కూడా నాలుగు విధములైనటువంటి ఆలోచనలతోటి అక్కడ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ దూత ఎలా వెళ్ళిందో, వెళ్ళి ఏమడిగిందో, ఏ విధమైనటువంటి సమాధానాలు అక్కడ చెప్పబోతూ ఉన్నాడో బాహుకుడు, ఇవన్నీ కూడా రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఈనాటి శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి చక్కగా పారాయణ చేసుకుని అందరం కూడా శ్రీనివాసస్వామి వారి దివ్య కరుణాకటాక్ష వీక్షణంతో దీర్ఘాయుష్కులమై సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకుందాం. స్వామివారి పరిపూర్ణానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఋతుపర్ణ మహారాజు ఆ విదర్భ దేశానికి వెళ్ళాక ఆ భీమ మహారాజు ఏ విధంగా సత్కరించారు, వారు మాట్లాడుతూ ఉన్నటువంటి సంఘటనలో ఆ దమయంతీదేవి ఏ విధంగా ఆలోచించింది, నలమహారాజు ఎవరు అనే అనేక ఆలోచనలతో పరితపిస్తూ ఉన్నటువంటి ఘట్టాన్ని ఈరోజు మనం ఆచార్యుల వారి ద్వారా చక్కగా తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో
73వ అధ్యాయంలో 16వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఏవం విలపమానాసా ఏవం విలపమానాసా నష్టసంజ్ఞేవ భారత నష్టసంజ్ఞేవ భారత ఆరురోహ మహద్వేష్మ ఆరురోహ మహద్వేష్మ పుణ్యశ్లోక దిదృక్షయ పుణ్యశ్లోక దిదృక్షయ తో మధ్యమ కక్షాయ తో మధ్యమ కక్షాయ తదర్శ రథమాస్థితం తదర్శ రథమాస్థితం ఋతుపర్ణం మహీపాలం ఋతుపర్ణం మహీపాలం సహ వార్ష్ణేయ బాహుకం సహ వార్ష్ణేయ బాహుకం తతో వతీర్య వార్ష్ణేయ తతో వతీర్య వార్ష్ణేయ బాహుకశ్చ రథోత్తమాత్ బాహుకశ్చ రథోత్తమాత్ అయాం స్థానవ ముచ్యాథ అయాం స్థానవ ముచ్యాథ స్థాపయామాస వైరథం స్థాపయామాస వైరథం సోవతీర్య రథోపస్థాత్ సోవతీర్య రథోపస్థాత్ ఋతుపర్ణో నరాధిపః ఋతుపర్ణో నరాధిపః ఉపతస్థే మహారాజం ఉపతస్థే మహారాజం భీమం భీమ పరాక్రమం భీమం భీమ పరాక్రమం తం భీమ ప్రతి జగ్రాహ తం భీమ ప్రతి జగ్రాహ పూజయా పరయా తతః పూజయా పరయా తతః తేన పూజితో రాజ్ఞా తేన పూజితో రాజ్ఞా ఋతుపర్ణో నరాధిపః ఋతుపర్ణో నరాధిపః తత్ర కుండినే రమ్యే తత్ర కుండినే రమ్యే అసమానో మహీపతిః అసమానో మహీపతిః నచ కించిత్ తదా పశ్యన్ నచ కించిత్ తదా పశ్యన్ ప్రేక్షమానో ముహుర్ముహుః ప్రేక్షమానో ముహుర్ముహుః చతురాజ్ఞా సమాగమ్య చతురాజ్ఞా సమాగమ్య విదర్భపతినా తదా విదర్భపతినా తదా అకస్మాత్ సహసా ప్రాప్తం అకస్మాత్ సహసా ప్రాప్తం శ్రీమంత్రం నస్మ విందతి శ్రీమంత్రం నస్మ విందతి కిం కార్యం స్వాగతం తేస్తు కిం కార్యం స్వాగతం తేస్తు రాజ్ఞా పృష్టస్స భారత రాజ్ఞా పృష్టస్స భారత నాభిజ్ఞే స నృపతిః నాభిజ్ఞే స నృపతిః సుహిత్రర్థే సమాగతం సుహిత్రర్థే సమాగతం ఋతుపర్ణోపి రాజా సహ ఋతుపర్ణోపి రాజా సహ భీమాన్ సత్యపరాక్రమః భీమాన్ సత్యపరాక్రమః రాజానం రాజపుత్రం వా రాజానం రాజపుత్రం వా నస్మ పశ్యతి కంచన నస్మ పశ్యతి కంచన నైవ స్వయం వర కథా నైవ స్వయం వర కథా నచ విప్ర సమాగమం నచ విప్ర సమాగమం తతో వ్యగనయద్ రాజా మనసా కోసలాధిపః మనసా కోసలాధిపః ఆగతోస్మీత్యువాచైనం ఆగతోస్మీత్యువాచైనం భవంతమభివాదకః భవంతమభివాదకః రాజాపి చస్మయన్ భీమః రాజాపి యస్మయన్ భీమః మనసా సమచింతయన్ మనసా సమచింతయత్ అధికం యోజనశతం అధికం యోజనశతం తస్యాగమన కారణం తస్యాగమన కారణం గ్రామాన్ బహూన తిక్రమ్య గ్రామాన్ బహూన తిక్రమ్య నాధ్య గచ్చత్ యథా తథం నాధ్య గచ్చత్ యథా తథం అల్పకార్యం వినిర్దిష్టం అల్పకార్యం వినిర్దిష్టం తస్యాగమన కారణం తస్యాగమన కారణం పశ్చాదుదర్కే జ్ఞాస్యామి పశ్చాదుదర్కే జ్ఞాస్యామి కారణం యత్ భవిష్యతి కారణం యత్ భవిష్యతి నైతదేవం స నృపతిః నైతదేవం స నృపతిః తం సత్కృత్య వ్యసర్జయత్ తం సత్కృత్య వ్యసర్జయత్ విశ్రామ్యతామిత్యువాచ విశ్రామ్యతామిత్యువాచ శాంతోసీతి పునః పునః శాంతోసీతి పునః పునః స సత్కృతః ప్రహృష్టాత్మా సత్కృతః ప్రహృష్టాత్మా ప్రీతః ప్రీతేన పార్థివః ప్రీతః ప్రీతేన పార్థివః రాజప్రేష్యైరనుగతః రాజప్రేష్యైరనుగతః దృష్టం వేష్మ సమావిశత్ దృష్టం వేష్మ సమావిశత్ ఋతుపర్ణే గతే రాజన్ ఋతుపర్ణే గతే రాజన్ మా
వార్ష్ణేయ సహితే నృపే వార్ష్ణేయ సహితే నృపే బాహుకోరథమాదాయ బాహుకోరథమాదాయ రథశాలముపాగమత్ రథశాలముపాగమత్ సమోచయిత్వా తానశ్వాన సమోచయిత్వా తానశ్వాన ఉపచరయచ శాస్త్రతః ఉపచరయచ శాస్త్రతః భయంచైతాన్ సమాశ్వాస్య భయంచైతాన్ సమాశ్వాస్య రథోపస్థముపావిశత్ రథోపస్థముపావిశత్ రమయంత్యపి శోకార్తా రమయంత్యపి శోకార్తా దృష్ట్వా భాంగాసురిన్ నృపం దృష్ట్వా భాంగాసురిన్ నృపం సూతపుత్రం చ వార్ష్ణేయం సూతపుత్రం చ వార్ష్ణేయం బాహుకం చ తథావిధం బాహుకం చ తథావిధం చింతయామాస వైదర్భీ చింతయామాస వైదర్భీ యస్యైష రథ నిస్వనః యస్యైష రథ నిస్వనః జలస్యేవ మహానాసీత్ జలస్యేవ మహానాసీత్ న తపశ్యామి నైషధం న తపశ్యామి నైషధం వార్ష్ణేయేన భవేన్నూనం వార్ష్ణేయేన భవేన్నూనం విద్యా సైవోపశిక్షిత విద్యా సైవోపశిక్షిత ఏనాద్య రథ నిర్ఘోషః ఏనాద్య రథ నిర్ఘోషః జలస్యేవ మహానభూత్ జలస్యేవ మహానభూత్ ఆహోస్విదృతు పర్ణోపి ఆహోస్విదృతు పర్ణోపి యథా రాజా నలస్తథ యథా రాజా నలస్తథ యథాయం రథ నిర్ఘోషః యథాయం రథ నిర్ఘోషః ఐషధస్యేవ లక్ష్యతే ఐషధస్యేవ లక్ష్యతే ఏవం సాతర్కయిత్వా తు ఏవం సాతర్కయిత్వా తు రమయంతీ విశాంపతే రమయంతీ విశాంపతే దూతీం ప్రస్థాపయామాస దూతీం ప్రస్థాపయామాస ఐషధాన్వేషణే శుభా ఐషధాన్వేషణే శుభా శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే పర్వాంతర్గత పర్వాంతర్గత అలోపాఖ్యాన పర్వణి అలోపాఖ్యాన పర్వణి ఋతుపర్ణస్య భీమపుర ప్రవేశే ఋతుపర్ణస్య భీమపుర ప్రవేశే సప్తతితమోధ్యాయః సప్తతితమోధ్యాయః ఓం నమో వెంకటేశాయ గోవిందనామ సంకీర్తనాన్ని ఎన్నిసార్లు చేసుకున్నా నిత్యనూతనంగానే ఉంటుంది. ఒకసారి ఆపద్బాంధవ గోవింద అన్నప్పుడు ఎప్పుడో ఒకనాడు ఇలా ప్రార్థించినప్పుడు మన ఆపత్తులను తొలగించినటువంటి భగవంతుడు గుర్తొస్తాడు. పాండవ ప్రియ గోవింద అంటూ ఉంటే పాండవుల్ని రక్షించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గుర్తొస్తాడు. ఇంకొకసారి ఈ తిరుమల క్షేత్ర నివాస గోవింద అనేటటువంటి అర్థం వచ్చే నామాన్ని పలుకుతూ ఉంటే తిరుమల క్షేత్రము క్షేత్రంతో పాటు స్వామి వైభవము అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇంకొకసారి ఆ తర్వాత నామం ఏమిటా అనేటటువంటి ఉత్సుకత కలుగుతుంది. ఆ స్వామివారి దర్శనం ఎప్పుడు చేసుకుందామా అనేటటువంటి ఆనందం ఒక్కసారిగా మనస్సులో వెల్లివిరుస్తుంది. ఇలా ఆ నామాన్ని ప్రతినిత్యము మనం జపం చేస్తూ ఉన్నప్పటికీ ఏనాటికి ఆనాడు కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. అదియే భగవన్నామంలో ఉన్నటువంటి వైశిష్ట్యం, భగవన్నామ సంకీర్తనంలో ఉన్నటువంటి మాధుర్యం. అటువంటి మాధుర్యాన్ని ఆ వైశిష్ట్యాన్ని అనుభవించడానికి మన చేత అనుభవింప చెయ్యడానికి శ్రీమాన్ కె సుబ్రహ్మణ్యం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. మనం కూడా వారితో కలిసి చక్కగా వారి ద్వారా భగవంతుడిని మనందరం కలిసి చక్కగా ప్రార్థిద్దాం. స్వామివారి నామ మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద
నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షి వాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్య కూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్ బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణా సాగర గోవింద, కమల జలాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీ ముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, శంఖ చక్రధర గోవింద, సాంగగరాధర గోవింద, విరజాతీరస్థ గోవింద, విరోధి మర్దన గోవింద, సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబరధర గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద, వారధి మందన గోవింద, సప్తగిరీశ గోవింద, ఏక స్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద,
రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచ ధర గోవింద వైజయంతి మాలా గోవింద వటికసుల వాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవ మూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అత్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద వెంకటరమణ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ప్రభువాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. అలౌకిక ఆనందాన్ని ఎలా పొందగలం అంటే భగవత్ సేవ, భగవన్నామ సంకీర్తన, భగవద్ధ్యాన తత్పరత వీటి ద్వారానే ఆ ఆనందాన్ని పొందగలం. ఇప్పుడే మనందరం పొంది ఉన్నాం. శ్రీనివాసస్వామి వారిని పునఃపునః ప్రార్థిద్దాం ఈ భాగ్యాన్ని జన్మజన్మలకి ఇమ్మని, ఈ విధమైనటువంటి అదృష్టాన్ని మనందరికీ కల్పించమని, అలాగే తమ యొక్క భక్త కోటిలో మనల్ని కూడా అత్యంత దగ్గరగా చేర్చుకొని సర్వథా రక్షించమని, మనతో పాటు సమస్త ప్రాణికోటిని కూడా క్షేమంగా చూడమని స్వామివారికి విన్నవిస్తూ క్షమాప్రార్థనాదులతోటి పారాయణాన్ని మనం శుభాత్మకంగా పూర్తి చేసుకుందాం. ఏడుకొండల వాడి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా.
యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం జగత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now